ప్రియమైన ప్రేక్షకులరా ముందుగా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి గాను మా ఈ యొక్క ధనుసు రాశి వారికి మాస రాస ఫలితాలని చెబుతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణ ముక్తి నేను మీ అందరికీ కూడా ఈ యొక్క నెల బ్రహ్మాండవంగా ఉండాలి అత్యద్భుతంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆశిస్తున్నాను మరి మీకు ఈ ధనుసు రాశి వారికి ఆదాయం ఎంత ఉందండి ఆదాయం రెండు ఉంది వ్యయం ఎనిమిది ఉంది అంటే మీకు ఖర్చు ఎక్కువగా కనబడుతుంది అయినప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వారి యొక్క పరిస్థితి బాగుంది అక్టోబర్ మూడు నాలుగు వారాల నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది మీకు ఎందరూ కూడా మెచ్చుకునేటటువంటి వాళ్ళు మీకు ఎక్కువైపోతారు ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం తీసుకున్నప్పుట్లు మనకి ఈ కుజ స్తంభన అనేటటువంటిది అక్టోబర్ పదహారు నుంచి మీకు జరగడం స్టార్ట్ అయింది మరి ఈ మిథున రాశిలోకి కుజుడు వచ్చాడు మరి అంతవరకు కూడా మీకు ఈ అక్టోబర్ ఆగస్టు పది నుంచి కుజుడు వృషభ రాశిలోనే ఉన్నాడు అక్టోబర్ ప పదహారు తారీఖు వరకు కూడా అందువలన మొత్తం పైన మళ్ళీ ఈ కుజుడు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత మీకు నవంబర్ పదమూడుకి తిరిగి వృషభ రాశిలోకి వచ్చి ఆరు నెలల పాటు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా వృషభ రాశిలో ఉండి మీకు కుజ స్తంభాన్ని కలిగిస్తాడు ఈ కుజ స్తంభం వలన మా మొత్తం అన్ని రాశుల వాళ్ళపైన ఈ ప్రభావం పడినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ వృష ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అత్యుద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆగస్టు నుంచి మీరందరూ కూడా ఈ వారు అష్ట కష్టాలు పడుతున్నారు మరి బిల్డర్స్లో కూడా నేను చూశాను చాలామంది వాళ్ళు బిల్డింగ్లన్నీ కూడా అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటి వాళ్ళు బిల్డింగ్లు పూర్తవ్వకుండా అక్కడ ఆగిపోయి ఉన్నాయి కొన్ని అయినప్పటికీ కూడా మిగతావి కొన్ని ఆగిపోయి ఉన్నాయి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కుజస్తంభన కలగడము ఆ తర్వాత ధనుసు రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలని కుజుడు ఏ విధంగా ఇంతకాలం ఈ రెండున్నర సంవత్సరాలుగా లాస్ చేస్తున్నాడో ఈ యొక్క రెండున్నర నెలల లాస్ని కూడా భర్తీ చేస్తూ రికవర్ చేస్తూ మరి వీళ్ళకి చక్కటి శుభ ఫలితాలని ఈ ధనుస్సు రాశి వారికి మీకు అందిస్తాడు ఈ ధనుసు రాశి వారికి మీకు ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ధనుస్సు రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది మరి ఈ శని మీకు వక్రించి మీకు డై ఉన్నటువంటి శని అక్టోబర్ ఇరవై రెండు వరకు ఉంటాడు మరి ఆ తర్వాత ఆ శని డైరెక్ట్ అవుతున్నాడు సవ్యమైనటువంటి దిశలో అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా మరి ఈ శని యొక్క ప్రభావం వలన మీకు రాబడి ఎక్కువగా పెరుగుతుంది మీకు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క రవి అక్టోబర్ పదిహేడు నుంచి తులలోకి నిజపట్టి ఉండడం వల్ల అదొక్కటే మైనస్ తప్ప మిగతా అది మొదట రెండు వారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మరి రవి శుక్రుడు కూడా అక్టోబర్ పద్దెనిమిది నుంచి బుధుడు కూడా అక్టోబర్ ఇరవై ఆరు వరకు కూడా అరవై ఇరవై ఆరు నుంచి మరి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మరి లాభంలో ఎన్ని గ్రహాలు ఉండడం వలన మీకు చక్కడ మిగతా గ్రహాల సంపుటిని మనం తీసుకున్నప్పుడు సమీకరణలు మనం చేసినప్పుడు ఈ ధనుస్రారుసు వారికి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికారుల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది స్వల్పంగా ఉంటుంది ఇక మీతో పాటు పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ యొక్క సహకారం మీకు అందుతుంది మీ క్రింద పనిచేస్తున్నటువంటి వర్కర్సు అటెండర్సు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు సహకరిస్తారన్నమాట అయినప్పటికీ కూడా జీతాలు మీకు తర్వాత భాగంలో పెరుగుతాయి మొదట రెండు వారాలు కూడా మీకు అక్టోబర్ మొదట రెండు వారాలు బ్రహ్మాండంగా ఉంటుంది మరి అక్టోబర్ మూడు నాలుగు వారాలు కూడా బాగానే ఉంటుంది కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రభుత్వ ఉద్యోగాలలో చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పని ఫిఫ్టీ పర్సెంట్ అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ స్లోగా అవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఇక వ్యాపారస్తుల యొక్క పరిస్థితిని మనం తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఏ వ్యాపారం వాళ్ళైనా సరే బట్టల అయినా సరే బియ్యం షాపులు తర్వాత హోటళ్ళు ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు పనిచేయడం జరుగుతాయి అపరాలు సుగంధ ద్రవ్యాలు వైన్ షాపులు మటన్ షాపులు చికెన్ షాపులు పౌల్ట్రీలు హ్యాచరీస్ వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మరి మా అక్టోబర్ మూడు నాలుగు వారాలు చాలా బాగుంటాయి మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రము యావరేజ్గా ఉంటుంది వాళ్ళకి నష్టమేముందండి వాళ్ళకి ఇప్పుడు పంటలు జరుగుతున్నాయి పంటలు ఏమి నష్టపోవు వర్షాలు గిరిషాలు ఏమేమి లేవు కాబట్టి వీళ్ళకి క్రిమికీటకాదులకు కొంచెం మందు జల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికోసం కొంచెం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్ మంచి ఈల్డ్ వస్తుంది మీకు మంచి పంట అనేటటువంటిది మీ చేతికి వస్తుంది ఇకపోతే టెంపరీ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కన్సాలిడేటెడ్ బేసిస్లో పనిచేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళ యొక్క ప్రమోషన్స్ అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇంకా జనవరి ముప్పై ఒకటి వరకు కూడా జనవరి నెల మొదటి వారం వరకు కూడా మీకు ఈ యొక్క శని ఏలనాడు శని ప్రభావం ఉంది కాబట్టి స్లోగా మీరు పుంజుకుంటారు అంతవరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకు అర్ధాశ్రమ గురుడు మరి వక్రించి ఉండడం ఆ తర్వాత ఈ గురుడు ప్రభావం వలన మీకు విద్య వెనుకబడే ఉంటారనే చెప్పాలి ఈ ధనుసు రాశి వారికి మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో మీకు సీట్లు రావు మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావు ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తారు మరి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎలాగైతే మేము మేము వెళ్ళాలండి రీత్యా మేము ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్తారు మరి దానికి తగినటువంటి ఏర్పాటుల్లో మీరు ఉండండి ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి మరి ఈ సంతానం ఖచ్చితంగా కలుగుతుంది మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి ఈ నెలలో ధనుసు రాశి వాళ్ళకి వివాహాలు కావు కాబట్టి ఎందుకంటే మీకు ఈ మోడం జరుగుతుంది మూడంలో మీరు పెళ్లి చూపులకు వెళ్ళలేరు అలాగే ఈ వివాహాల నిశ్చితార్థాలే పెళ్లి చూపులే లేనప్పుడు ఇంకా నిశ్చితార్థాలే చేసుకుంటారు కాబట్టి ఈ వడ్డీ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి బాగుంటుంది చిట్ ఫండ్స్ ఈ యొక్క వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి షేర్స్ స్పెక్యులేషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది అయితే మేము ఎప్పుడు కూడా షేర్స్ని ఈ స్టాక్ ఎక్స్చేంజ్ని మేము ఎంకరేజ్ చేయం కాబట్టి మీరు ఇది పరిగణలోకి తీసుకోవాలా ఇక ఆటపాటల విషయంలో ఉన్నటువంటి వాళ్ళు గేమ్స్ కోసం వీళ్ళు వెళుతున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ గేమ్స్లో పాల్గొనేటటువంటి వాళ్ళు ఈ కుజస్తతంభన వల్ల వాళ్ళు మరి వాళ్ళు ప్రైజులు కొట్టుకురావడానికి అవార్డ్స్ కొట్టుకురావడానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాగే లాయర్లు లెక్చరర్లు డాక్టర్లు బ్యాంకర్స్ వీళ్ళంత అందరి యొక్క పరిస్థితి బాగుంటుంది ఉద్యోగాల్లో అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఈ యొక్క ధనుశ్రాసులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది ముఖ్యంగా స్త్రీలకు వీళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఇంట్లో వాళ్ళు గుర్తించినటువంటి సందర్భాలు మీకు ఉంటాయి మీకు ఎంతవరకు గుప్తంగా ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి శత్రువులంతా కూడా వాళ్ళ యొక్క నిర్మూలనం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ గురుడికి మీరు గురు జపం చేయించుకోవాలా గురు స్తోత్రాలు చేసుకోవాలా ఆ తర్వాత గానగాపురం వెళ్ళే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కిలోంపావు శనగలు దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది పసుపు గుడ్డతో లేదా బంగారపు రంగు వర్ణం కలిగినటువంటి గుడ్డని పంతులు గారికి దానం చేసి మీరు ఈ యొక్క రెమెడీని మీరు ఖచ్చితంగా మీరు చేసుకోవాలి అదేవిధంగా ఈ శనికి తైలాభిషేకం చేయండి నవగ్రహాల దేవాలయాల్లో ప్రతి నవగ్రహ దేవాలయాలు మీ ఇంటి దగ్గరలోనే ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని జపాలు చేయించుకోండి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణుకు దానం చేయండి అదేవిధంగా ఈ యొక్క శనికి తైలాభిషేకాన్ని మీరు జరిపించుకుంటే మీకు ఈ నెలలో అక్టోబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం దివ్యంగా భవ్యంగా ఉంటుంది శుభమస్తు